హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పబోతున్నాను. అవును, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఏంటిది అంటే, మనం ఎప్పుడైనా ఎవరికైనా ఒక మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది అని చాలా వరకు పెద్దవాళ్ళు అంటుంటారు. అవును, మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. మనం ఒకవేళ ఎవరికైనా చెడు చేస్తే ఏదో ఒక రోజు తప్పకుండా ఆ చెడు మనకు జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఆ షార్ట్ స్టోరీ నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీరు మిస్ కావద్దు అనుకుంటే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో మనం చూద్దాం. ఒక భార్య, ఒక భర్త. సో ఇద్దరు వయసు సుమారు 60 నుంచి 70 సంవత్సరాలు ఉంది. అయితే వాళ్ళకి ఒక ఆవు ఉంది, ఒక మేక, ఒక కోడి. అయితే ఎప్పటిలాగానే ఆ మనిషి, అంటే ఆ ముసలి వ్యక్తి బయటికెళ్ళి ఒక వస్తువుని తీసుకొని వస్తాడు అనమాట తినడానికి. ప్రతిరోజు వెళ్ళినట్టే ఈరోజు కూడా ఒక బ్యాగ్ తీసుకెళ్ళి తినడానికి తీసుకొని వస్తాడు. అదే సమయంలో ఇంట్లో ఉన్న ఒక ఎలుక బయటికి వస్తుంది అనమాట. రంధ్రంలో నుంచి బయటికి వచ్చి ఇలా అనుకుంటది, అబ్బా ఈరోజు బయటికి వెళ్ళిండు యజమాని, అంటే ఖచ్చితంగా ఈరోజు ఏదో రుచికరమైన భోజనం తెచ్చుకుంటారు వాళ్ళు, ఎలాగైనా సరే నేను కొంచెం దాన్ని తినాలి, తిని కడుపు నిండా తిని మంచిగా హాయిగా నిద్రపోవాలి అనుకొని ఆ ఎలుక మనసులో ఇలా అనుకుంటుంది. అయితే ఆ వ్యక్తి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఆ బ్యాగ్లో నుంచి తీస్తాడనమాట ఒక ఐటమ్ని, తీసి ఆ టేబుల్ మీద పెడతాడు. అది చూసిన వెంటనే ఆ ఎలుక చాలా కంగారు పడుతుంది, చాలా భయపడుతుంది. అరే ఏంది ఇలా జరిగింది, ఏంది నేను మంచి ఏదో రుచికరమైన భోజనం తీసుకొస్తాడు అనుకుంటే ఇది ఇలా ఉందేంటి అనుకొని ఆ ఎలుక భయపడుతుంది. అది ఏంటో కాదు, ఆ ఎలుకని పట్టుకోవడానికి ఒక మౌస్ ట్రాప్ పట్టుకొస్తాడనమాట బయటికి వెళ్ళి. అంటే వాళ్ళ ఇంట్లో ఒక ఎలుక ఉంది, ఆ ఎలుక ఏది తెచ్చుకున్నా దాంట్లోకి వెళ్ళి కొంచెం తినేస్తుంది అనమాట. ఈ ఎలుక బాధ తట్టుకోవాలని ఈరోజు ఎట్లాగైనా సరే ఎలుక బాధ నుంచి బయటపడాలని ఒక మౌస్ ట్రాప్ కొనుక్కోవడానికి ఆ ఓనర్ వెళ్తాడనమాట. ఆ రైతు అంటే ఆ యజమాని, ఆ ముసలి వ్యక్తి ఆ ప్లాన్ ప్రకారంగా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి తన భార్యకి చూపిస్తాడు. దీంతో మనం ఈ ఎలుకని సులువుగా పట్టేయొచ్చు, ఏం లేదు, దీని మీద దానికి నచ్చిన ఏదన్నా కొంచెం తినే పదార్థం దాని మీద పెడితే ఆ ఎలుక తినడానికి దాని దగ్గరికి వస్తుంది, అది ముట్టుకోగానే అది వెళ్ళి దాని మీద పడుతుంది అనమాట. అప్పుడు మనకు ఆ ఎలుక దొరుకుతుంది, దాన్ని చంపేసి బయటపడేయచ్చు, మనకి ఈ రోజు నుంచి ఆ ఎలుక బాధనే ఉండదు అని అంటాడు. ఇది విన్న ఎలుక బాధపడుతూ ఏడుస్తూ తన స్నేహితుల దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా మనని కాపాడే వాళ్ళు మన స్నేహితులు అట్లా అనుకొని తన స్నేహితులకు చెప్దామనుకొని ఆ ఎలుక దీనంగా తన మొదటి స్నేహితుడైన కోడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి కోడికి జరిగిందంతా చెప్తుంది. ఈరోజు యజమాని నన్ను పట్టుకోవడానికి ఒక మౌస్ ట్రాప్ తీసుకొచ్చాడు, నువ్వు నన్ను ఎలాగైనా రక్షించు మిత్రమా, ఎందుకంటే ఈరోజు నన్ను పట్టుకోవడానికి చూశాడు, రేపు మిమ్మల్ని కూడా పట్టుకోవచ్చు, కాబట్టి మనం ఎదుర్కొందాం, మనం కలిసి ఉందాం అని చెప్పేసి అంటాడు. అంటే ఆ కోడి ఏమంటుంది అంటే, ఇది నాకు సంబంధం లేనిది, దీనికి నాకు సంబంధం లేదు, ఎందుకంటే దాంట్లో మౌజ్ని అంటే ఎలక సంబంధించిన వస్తువు కాబట్టి ఎలుకను మాత్రమే పడతారు, నేను నీకు ఏం హెల్ప్ చేయలేను, సారీ మిత్రమా అని చెప్పేసి ఆ కోడి ఏం పట్టనట్టు ఎలుకకు చెప్తుంది. ఇక ఎలుక ఇంకా బాధపడుతుంది, సరే నా రెండో స్నేహితుని దగ్గరికైనా వెళ్తా, వీడన్నా నన్ను అర్థం చేసుకుంటాడు అని చెప్పేసి అనుకుంటుంది. ఆ ఎలుక తన రెండో స్నేహితుడైన మేక దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చెప్తుంది, మిత్రమా మిత్రమా, ఈరోజు ఇంటి యజమాని నన్ను పట్టుకోవడానికి ఒకటి తీసుకొచ్చాడు, నువ్వే నన్ను రక్షించు మిత్రమా అని చెప్పేసి అంటుంది. ఈ మేక ఏం చెప్తుంది అంటే, దీనికి నేను ఏమి చేయలేను, ఎందుకంటే నేను బయట ఉంటాను, నువ్వు లోపల ఉంటావు మిత్రమా, నేను నిన్ను కాపాడలేను, నన్ను క్షమించు, నువ్వు ఇంకేం కావద్దు అని నేను ఒక ప్రేయర్ చేయగలుగుతా,
నీ కోసం ఒక ప్రేయర్ చేస్తా, ఏదన్నా జరిగితే నన్ను క్షమించు మిత్రమా, దీంట్లో నాకేం సంబంధం లేదు, నేనేం చేయలేను చెప్పేసి రెండో మిత్రుడు కూడా అంటాడనమాట. ఇంకా బాధపడుకుంటూ తన థర్డ్ ఫ్రెండ్ అనమాట ఆవు దగ్గరికి వెళ్తుంది. ఆవు దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తుంది. ఆవు ఏమంటది అంటే, నువ్వు ఆ చిన్నదానికి ఎందుకు భయపడుతున్నావు, నీకేం జరగదు, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు హ్యాపీగా ఉండు, ఆ ఎల్క ట్రాప్ అది ఏం కాదు, నీకేం జరగదు, నేను కూడా ఏం చెయ్యలేను, నేను బయట ఉంటాను, ప్రస్తుతానికి నాకు మంచిగానే ఉంది, నేనేం చేయలేను మిత్రమా అని చెప్పేసి ఆవు కూడా అంటది. సో ఎంతో ప్రాణ స్నేహితులైన ముగ్గురు కూడా తనకు ఆపదొస్తే కాపాడలేదు అని చెప్పేసి బాధపడుతూ ఆ ఎలుక ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు రాత్రి అవుతుంది అనమాట, దానికి బాగా ఆకలి అవుతుంది, ఆ ఎలుకకు చాలా ఆకలి అవుతుంది. ఇక ఎలాగైనా సరే తినాలి, లేకపోతే నేను తిండి లేక చచ్చిపోతాను అనుకొని ఆ ఎలుక ఆ రంధ్రంలోకి వెళ్ళి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. అందులోకి వెళ్ళి వస్తుంటే వెంటనే ఒక అరుపు, ఏం జరిగింది అనుకొని ఆ ఎలుక బయటికి వచ్చి చూస్తే ఆ మౌస్ ట్రాప్లో ఒక స్నేక్ అనమాట పాము, ఆ పాము యొక్క తోక ఆ మౌస్ ట్రాప్కి పట్టేసుకుంది అనమాట. అదే సమయంలో ఆ ముసలామె అనమాట, ఆ ముసలామె వచ్చి లైట్ వేస్తుంది ఎలుక దొరికింది అనుకొని. ఆ లైట్ వేయగానే ఆ పాము వెంటనే పడగిప్పి ఆ ముసలామెకి కాటేస్తుంది. కాటేయగానే ఆమె ముసలామె పడిపోతుంది. వెంటనే తన భర్త వచ్చి ఆమెను వెంటనే అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక చెప్పలేమన్నమాట, ఆమె వయసు దాదాపు 60 సంవత్సరాలు ఉంది కాబట్టి తట్టుకునే శక్తి లేదు, డాక్టర్ ఏం చేయలేమని చెప్తాడు. సో ఆమెకు జర వేడివేడిగా ఏమన్నా సూప్ పెట్టండి అని చెప్పేసి తన భర్తకు చెప్తాడు అనమాట డాక్టర్. అప్పుడు ఆ వెంటనే ఏం చేస్తాడు, ఇంటికి వచ్చి ఆ ఒకడున్న కోడిని చంపి రసం సూప్ చేసి తన భార్యకు తీసుకెళ్తాడు. అప్పుడు అతను ఆమె ఏం చేస్తే ఆ సూప్ తాగి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటుంది, అయినా ఆమెకు క్యూర్ కాదనమాట. సో తను అక్కడికి వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత బంధువులు అందరూ వస్తారు, బంధువులు అందరూ వచ్చి చూడ్డానికి వస్తారు. సో వచ్చిన బంధువులకు ఏదైనా తినడానికి పెట్టాలి కదా, దానికోసం ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న ఆ మేకని చంపి కూర వండి బంధువులందరికీ పెడతాడు. ఇట్నే ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఆ ముసలామె చనిపోతుంది. ఇక చనిపోయిన తర్వాత ఆ చావుకి ఇతని దగ్గర పెట్టడానికి ఇలాంటి ఖర్చులు లేదనమాట, ఆ సమాధి కట్టడానికి కూడా ఇలాంటి ఖర్చులు లేకపోతే ఏం చేస్తాడు, తన దగ్గరున్న ఆ ఆవుని అమ్మేస్తాడు. తన దగ్గరున్న ఆ ఆవుని కూడా అమ్మేసి ఆ వచ్చిన పైసలతోటి ఆ ముసలామె యొక్క చావు చేస్తాడు. సో ఇది నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న కథ. సో ఈ కథలో చాలా మంచి నీతి ఉంది. ఎప్పుడైతే మన స్నేహితులు మన దగ్గరికి ఒక ఆపద ఉంది అని వచ్చినప్పుడు అది మనం వినాలి, విని అర్థం చేసుకొని మనకు తోచినంత సహాయం మనం చెయ్యాలి. ఎప్పుడైతే మనకు సంబంధం లేదు, నాకు ఇది సంబంధం లేదు, నేను చెయ్యలేను, నీతోటి అయినప్పటికీ నువ్వు చెయ్యకపోతే ఏదో ఒక రోజు అలాంటి పరిస్థితి మనకు వస్తుంది. వచ్చిన రోజు అప్పుడు మనకు కూడా అలాంటి హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రారు. ఇది చూడండి, ఇదే కథలో ఒకసారి మళ్ళీ మనం చూడండి, ఆ ఎలుక తన స్నేహితులకు చెప్పినప్పుడు ఒకవేళ తన స్నేహితుల్లో ఎవరైనా సరే ఆ ఎలుకకు సహాయం చేసి ఉంటే ఈరోజు ఆ ముసలామె బతికుండే, ఆమె బతికి ఉంటే ఆ కోడి బతుకుతుండే, ఆ మేక బతుకుతుండే, ఆ ఆవు కూడా అక్కడనే ఉంటుండే, వీళ్ళు అందరూ హ్యాపీగా ఎప్పటిలాగానే కలిసి ఉంటుండే. కానీ ఎప్పుడైతే నాకేం సంబంధం, ఇది నాకు సంబంధం లేదు, నేనేం చేయలేను అని అన్నారో అప్పుడు ఆ మేక పరిస్థితి, ఆవు పరిస్థితి, కోడి పరిస్థితి అలా జరిగింది. సో ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో మనం ఏది చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. మనం మంచి చేస్తుంటే డెఫినెట్గా మనకు ఆపద వచ్చినప్పుడు మనకు మంచి జరుగుతుంది. కష్టకాలంలో ఉన్నప్పుడు మనని ఒకరు ఆదుకుంటారు. మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటామో డెఫినెట్గా మనం కష్టాల్లో వచ్చినప్పుడు మనను కూడా ఆదుకోవడానికి ఒకరు వస్తారు. సో మనం ఏది చేస్తే మనకు అదే జరుగుతుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది. మనం ఏమీ తెలియనట్టు పట్టించుకోకపోతే
మనకు కూడా ఎవరు ముందుకు రా. సో ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఈ స్టోరీ నేను మీ అందరికీ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.